ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉప్పుతో ఈ ఒక చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి, మీ అప్పులన్నీ తీరిపోతాయి, ఇక మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది, తిరుగులేని యోగాన్ని కూడా మీరు పొందగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఉప్పుతో ఈ ఒక చిన్న ఉపాయం మీరు చేసుకున్నట్టయితే మీకు ఎన్ని కోట్ల అప్పున్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది. దానికి తోడు ఏంటంటే కనుక మీపై ఉండే చెడు కూడా వెళ్ళిపోతుంది, మీరు కూడా అందరిలాగా అప్పిచ్చే స్థాయికి వెళతారని మనం చెప్పుకోవచ్చు. మనం ఈ ఉపాయం చేసుకోవటం వల్ల అప్పులు తీరడమే కాకుండా అనేక రకాల కష్టాల నుంచి మనం సులభంగా బయటపడే మార్గాలు కూడా మనకు తెలుస్తాయని మనం చెప్పుకోవచ్చు. మనం ఉప్పుతో ఏ ఉపాయం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకుంటే మన అప్పులు తీరుతాయో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏంటంటే ఉప్పు ఉంటుంది. ఈ ఉప్పుని ఏంటంటే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కొందరేమో దొడ్డుప్పు అంటారు, రాళ్ళ ఉప్పు అంటారు, కళ్ళుప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉప్పు చాలా ఈజీగా చేసుకునే పరిహారం అండి. అప్పులు ఉన్నాయని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అప్పులు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో, అప్పు తీర్చలేకపోతున్నామని చాలామంది కూడా సతమతమవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఉపాయం అనేది చేసి చూడండి, ఖచ్చితంగా అప్పు తీరుతుందా అంటే 100% ఫలితం వస్తుంది. మీరు వీడియోని పూర్తిగా చూడండి, ఆ తర్వాత ఈ పరిహారాన్ని మీరు ఆచరించి చూడండి, ఆ తర్వాత మీరే ఫలితాలను పొందిన తర్వాత మీరే అంటారు చక్కగా చెప్పారండి బాగా అర్థమైందని. ఎందుకంటే ఇది చాలా శాస్త్రాల్లో మనకు పేర్కొనడం జరిగింది, అంటే మనకు ఉండే శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం దీన్ని చాలామంది కూడా చేసి ఫలితాలను పొందారని. అలాగే కాకుండా ఈ ఉపాయం చేసుకుంటే అప్పులనేవి మెల్లిమెల్లిగా తీరిపోతాయని, చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయని, అప్పుల నుంచి మనం సులభంగా బయటపడగలుగుతామని మనకు కొన్ని శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. పురాణ గ్రంథం ప్రకారం ఏంటంటే ఈ పరిహారాన్ని చాలామంది కూడా ఆచరించేవారని, అలానే కాకుండా ఈ పరిహారం ఇప్పటికీ కూడా ఆచరణలోనే ఉందని, ఈ పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితాలు మారుతాయని, మీకు ఎన్ని కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది అని మనకు శాస్త్రం వివరించడం జరుగుతుంది. ఉప్పుతో పాటు మనకేంటంటే కుంకుమ పసుపు కూడా కావాలండి. ఈ కుంకుమ పసుపు అలాగే ఉప్పుని ఉపయోగించి ఉపాయం అనేది చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు చాలా మందికి కూడా అప్పు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే అప్పు అనేది ఉంటుంది. కొందరికి చిన్న అప్పు కావచ్చు, పెద్ద అప్పు కావచ్చు. అలానే కాకుండా కొందరు ఏంటంటే మనం సంపాదించింది సరిపోక మనం అప్పు చేస్తూ ఉంటాము, ఏదో ఒకదానికి అప్పు చేయాల్సే వస్తుంది జీవితం అన్నప్పుడు. అలాంటి అప్పుడు మనం తీర్చుకోలేక ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఆ అప్పులు ఎలా తీరిపోతాయి, అసలు మేము అప్పులను ఎలా తీర్చుకోగలుగుతాము, అప్పు నుంచి మేము ఎలా బయటికి రాగలుగుతాము, మాకు రోజు రోజుకు అప్పు అనేది ఎక్కువగా పెరిగిపోతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే మనం కూడా అలాంటి కొన్ని ఘటనలను, అంటే అలాంటి సమస్యలను మనం కూడా ఏంటంటే అనుభవించే ఉంటాము. అలాంటి అప్పు నుంచి మనం సులభంగా బయటపడే మార్గాలు అనేవి ఈ యొక్క పరిహారం అనేది తెచ్చిపెడుతుంది. గుర్తుపెట్టుకోండి, మార్గాలు అంటే కనుక ఏదో ఒక మార్గం, అది ధనపరంగా కానీ, సమస్య పరంగా కానీ, అప్పు పరంగా కానీ మిమ్మల్ని బయటపడేయడానికి ఒక థాట్ అనేది వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన వచ్చినప్పుడే కదండి మనం ఆ అప్పు నుంచి ఓహో ఇలా బయటపడగలుగుతామా అనేది అర్థమవుతుందన్నమాట. అందుకే ఏంటంటే ఈ ఉపాయం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోండి. కానీ మనం ఏంటంటే కొన్ని గుర్తుపెట్టుకోండి, కొన్ని పరిహారం కొన్ని సమయాల్లో చేసుకుంటేనే సిద్ధింపబడతాయి. అలాగే కాకుండా ఏంటంటే కొందరికి చెప్పకుండా చేసుకోవడం వల్లనే మనం ఫలితాలను పొందగలుగుతాము. అందరికీ చెప్పి మనం చేసుకున్నామనుకోండి ఏంటంటే కొందరి కళ్ళంటే కళ్ళు ఎలా ఉంటాయంటే కొందరి దృష్టి ఏంటంటే వారు చూడకపోయినా పర్వాలేదు, విన్నా కానీ కొంతమంది దృష్టి పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది దృష్టిలో పడితే మనం చేసే పరిహారాలు దండగగా మారిపోతూ ఉంటాయన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఎవరికి తెలియకుండానే చేసుకోండి. ఎవరికి తెలియకుండా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చక్కటి ఫలితాలు వస్తాయి, వాటిని మనం పొందిన తర్వాత ఇతరులకు చెప్తే వారి జీవితాలు కూడా బాగుపడతాయి. కాబట్టి మనము చేసేటప్పుడు మనం చేసుకున్నాము, మనకు ఫలితం వస్తే మనకు బాగుంటే ఇతరులకు చెప్పుకోవాలి. మనం చేసి అంటే మనం చేయకముందే మనం ఇతరులకు చెప్పామనుకోండి మనం చేసే ఫలితాలు కూడా మనకు రామన్నమాట మనం చేసే పరిహారానికి. అందుకే ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఎవరికి తెలియకుండానే రహస్యంగా చేసుకోండి. మనం చేస్తున్నాము మనకు ఫలితం వస్తుంది, ఇంతేనండి, మనం ఇంతే నమ్మి చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏమంటారో, వారు మనం ఈ పరిహారం చేసుకుంటున్నాం కదా వారు చూస్తే ఏమన్నా అనుకుంటారేమో కాదండి, మన జీవితం బాగుండాలి కాబట్టి మనం మనకే మనం పరిహారాలు చేసుకుంటేనే మనం బాగుంటాం కాబట్టి, మన అప్పులను కూడా మనం తీర్చుకోగలుగుతాం కాబట్టి ఈ ఒక ఉపాయం అనేది చెయ్యండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మట్టి కుండ. ఇంత ఒక చెంబెడు, అంటే చిన్న చెంబెడు సైజులో ఉండే మట్టి కుండ ఖచ్చితంగా కావాలి ఈ పరిహారానికి. అలా ఒక మట్టి కుండను మీరు తెచ్చేసుకోండి. తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే అందులో సగభాగానికి అంటే చక్కగా ఉప్పుని నింపండి. ఇక్కడ చూపించిన విధంగానేనండి ఉప్పుని నింపి
పడిన తర్వాత దాంట్లో వచ్చేసి పై నుంచండి మనం ఏంటంటే 5 రూపాయల బిల్లని పెట్టుకోవాలి 5 రూపాయల బిల్ల ఏంటంటే మనం అప్పుగా అంటే డబ్బునే మనం కడతాం కాబట్టి ఉప్పు అలాగే డబ్బు అలాగే అప్పు ఇవన్నీ కూడా దగ్గర సంబంధాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ మనం కుండలో అంటే చక్కగా ఆ కుండ ఆ మట్టి పాత్ర ఏదైతే ఉంటుందో చిన్న సైజు మట్టి పాత్రని తీసేసుకొని అందులో ఉప్పుని నింపాము 5 రూపాయల బిల్లని పెట్టాము ఆ తర్వాత దానిపై కుంకుమ పసుపుని వేసాము ఎంతెంత అంటే గనక చిటికెడి చిటికెడి వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ ఉప్పు ఉంటుంది కదా అంటే మనం వేసుకున్న తర్వాత ఆ కుంకుమ పసుపు 5 రూపాయల బిల్ల ఉప్పులో లోపడికి అంటే కనిపించకుండా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిపై నుంచి కుంకుమ పసుపు వేసేసి మన వంటగదిలో మన కిచెన్ అంటే మనకు గ్యాస్ ఉంటుంది కదండి మనం వంట చేసే గ్యాస్ దాని పక్కన మనం చక్కగా ఒక మూలలో పెట్టుకోవాలి ఎన్ని రోజులు పెట్టాలి అంటే గనక మనం ఎన్ని రోజులని పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదండి మనం ఈ రోజు పెట్టాము 6 గంటలకి పరిహారం చేసుకొని మళ్ళీ రేపే అదేంటంటే ఉప్పు కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు అలానే కాకుండా ఏంటంటే కొంచెం గ్రీన్ కలర్లోకి రావటం లేదంటే బ్లాక్గా మారిపోవడం అలా కాకపోతే ఏంటంటే ఉప్పు చెడిపోవడం ఇలా ఏదో ఒక సమస్య అనేది వస్తుందన్నమాట అలా వచ్చినప్పుడు ఏంటంటే గనక అరే ఈ పరిహారం అనేది మనకు అంటే అయిపోయింది అనేది మనకు అర్థమై పోతుందన్నమాట మనం ఇన్ని రోజులంటూ పెట్టుకోవాలి ఇన్ని రోజులు మనం ఖచ్చితంగా అలానే పాటించాలి అలానే ఆచరించాలని రూల్ ఏమి ఉండదన్నమాట అలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పక్కన కానీ ఇంట్లో అంటే మన వంటగదిలో ఏదో ఒక మూలలో మనం కనిపించకుండా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఆ ఉప్పు అనేది చెడిపోయినప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనం చక్కగా మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళి ఆ కుండ సైజు అంటే ఎంతైతే కుండ మనం పాతి పెడితే మట్టి పడుతుందో అంత మట్టిని మనం తీసేసి ఆ కుండతో సహా అలాగే పెట్టేసి దానిపై నుంచి మనం మట్టిని కప్పేయాలి ఇలా చేయడం వల్ల నిజంగా అప్పులు తీరుతాయి అని మీకు సందేహం వస్తుంది ఎందుకంటే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలాగే కాకుండా ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే ఏదైతే చెడు ప్రభావం వల్ల మనం అప్పుని తీర్చలేకపోతున్నామో అప్పుల వల్ల మనం ఇబ్బంది పడుతున్నామో అలాంటి వాటి నుంచి మనం సులభంగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయత్నించి చూడండి చాలా సింపుల్ అండి ఒక మట్టి పాత్రను తీసుకుని అందులో ఉప్పుని నింపేసి ఆ తర్వాత 5 రూపాయల బిల్లని పెట్టి దానిపై నుంచి కుంకుమ పసుపుని వేసేసి అనంతరం వంటగదిలో అంటే మన కిచెన్లో ఒక రూమ్లో ఒక మూలన పెట్టేసుకొని అనంతరం ఆ ఉప్పు కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అది 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ 15 రోజులకు కానీ మనం 15 రోజుల కంటే ఎక్కువ ఉండదండి అది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలా చేంజ్ అయినప్పుడు మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళి గోధుమ తీసి అందులో పెట్టి పాతి పెట్టి వెనక్కి తిరిగి మనం చూడకుండా రావాలి ఇలా ఈ పరిహారం మనం ఒక్కసారి చేసుకుంటే ఆటోమేటిక్గా మనమే అంటే మనమే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే అంత బాగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా అంత చక్కగా మన అప్పుల నుంచి మనల్ని బయటపడేయడానికి అప్పులు తీర్చేయడానికి అలాగే కాకుండా ఎన్నో రకాల మార్గాలను మనకు చూపించడానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధింపబడుతుందని చాలా శాస్త్రాల్లో మనకు పేర్కొనడం జరుగుతుంది అలానే దీన్ని చేసి చాలామంది కూడా ఫలితాలను పొందారని మనకు పురాణం గ్రంథంలో కూడా పేర్కొనడం జరుగుతుంది అప్పట్లో ఈ పరిహారాన్ని చాలా ఎక్కువగా పాటించేవారని ఇప్పుడు కూడా ఇది ఆచరణలో ఉంది కాబట్టి దీన్ని చేసుకుంటున్నారని ఇలా చేసుకోవడం వల్ల చాలామంది కూడా కోట్లల్లో ఉండేవారు కూడా అప్పుడు తీర్చేసుకుంటున్నారని మనకు ఈ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి చేసేటప్పుడు మన సంకల్పం ఖచ్చితంగా చేసుకోవాలి ఏంటంటే మనకు అప్పు తీరాలని అప్పు ఇచ్చే స్థాయికి మనం కూడా వెళ్ళాలని చక్కగా మన జీవితం ఉండాలని అప్పుల బాధలు లేకుండా అప్పు తీర్చే మార్గాలు అనేవి ఎలాగైనా సరే మనకు అంటే కనబడాలని ఇలా మనం సంకల్పం చెప్పుకుంటూ ఈ పరిహారం అనేది చేసుకోవాలి అలా చేసుకోవటం అప్పుడే కదండి మనకు అప్పులు అనేవి తీరుతాయి అలానే కాకుండా అందరిలాగా మనం కూడా అప్పిచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాము అందుకే ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు ఇలా ఏ వారమైనా చేసుకోవచ్చు ఇదే రోజు చేయాలి ఇదే రోజు చేయకూడదు ఇలానే చేయాలని రూల్ ఏమీ లేదు కాదు ఎప్పుడైనా చేసుకోండి అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు చక్కగా అప్పులు అనేవి తీరిపోతాయండి